నియోజకవర్గంలోని ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ సందీప్ కుమార్ జాదవ్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా దవాఖానలోని పలు వార్డులు, ప్రసూతి విభాగం, పాలియేటివ్ కేర్, మేల్ వార్డులు తనిఖీ చేశారు. ఆయా వార్డుల్లో రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్యులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దవాఖానలో వైద్యులు, సిబ్బంది ఎందరున్నారో పోస్టుల వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో కావాల్సిన వసతులపై ఆరా తీసి వాటికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ బాలి శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించేలా ప్రక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నామని ప్రకటించారు. వారి వెంట ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, డిఎంహెచ్ఓ వసంతరావు, డిసిహెచ్ఎస్ పెంచలయ్య, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ సంతోష్ చారి, డాక్టర్లు ప్రవీణ్ శ్రీనివాస్, వేములవాడ అర్బన్ తహసీల్దార్ మహేష్ కుమార్, వేములవాడ టౌన్ సిఐ వీరప్రసాద్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా గౌరవ కలెక్టర్ గారు సంజయ్ కుమార్ గారు రావడం జరిగింది. అదేవిధంగా అడిషనల్ ఎస్పీ శేషాద్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి డిఎంహెచ్ఓ గారు, హాస్పిటల్ ఉన్నటువంటి వైద్య సిబ్బందితో ఒక సమావేశాన్ని ఏర్పడేసినప్పుడు నిరుపేద ప్రజలకు వైద్య సహాయాన్ని అందించేటువంటి క్రమంలో మెరుగైనటువంటి వైద్య విధానాన్ని అందించాలని చెప్పని ఒక లక్ష్యం తీసుకుని ఇంతకుముందే కొన్ని అంశాలు మాట్లాడడం జరిగింది. అన్ని వాటిని పరిశీలించిన తర్వాత దాని కొనసాగింపుగా సమావేశం తదుపరి సిటీ స్కాన్ ఏదైతే ఉందో దాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చి అవసరమైనటువంటి వారందరికీ కూడా తప్పనిసరిగా సిటీ స్కాన్ను ఉపయోగించే విధంగా, ఎందుకంటే రేడియాలజీకి సంబంధించిన డాక్టర్ కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈ ఆసుపత్రికి వచ్చినటువంటి వారందరికీ ఆ పరీక్ష అవసరం కూడా తప్పనిసరి చేయాలని చెప్పని ఒక నిర్ణయం సిటీ స్కాన్ చేయాలని చెప్పని మరి ఈనాడు ఆదేశాలు గౌరవ కలెక్టర్ గారు ద్వారా అందివ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని ఈ ప్రాంతం ఉన్నటువంటి మరి అనారోగ్యం బారిన పడి జ్వర పీడితులుగా ఇతరత్ర అనారోగ్య శరీరానికి సంబంధించి ఏ సమస్యలున్నా ఈ వంద పట్ల ఆసుపత్రిలో వచ్చి ఆరోగ్యవంతులుగా వెళ్లడానికి కోసం అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ పక్షాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్న మాట సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వెంటనే సంబంధిత సుపరింటెండెంట్ గారికి లేదంటే మా దృష్టికి లేదంటే గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లినా ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.